ఈ భద్రకాళి అమ్మవారిని అమావాస్య టైంలో నైట్ టైమ్స్లో అండ్ పున్నమి టైంలో ఇవి రెండు రోజులలోనే ఎందుకు పూజిస్తారు ఈ రెండు రోజుల్లోనే అమ్మవారికి శక్తులు ఉంటాయంటారు నిజానికి భూమి మీద ఒక రకమైన గొప్ప శక్తి ఉద్భవిస్తుంది అమావాస్యకి పౌర్ణమికి పౌర్ణమికి అమ్మవారి పదహారు కళ్ళలతో ఉంటుంది ఖాళీ లయకారిణి కాబట్టి శ్మశాన అంతే చనిపోయిన వ్యక్తులంతా ఎక్కడికి వెళ్తారు శ్మశానానికి వెళ్తారు లైకారిని అంటే వాళ్ళకి అమ్మ ఎవరు అక్కడ ఖాళీనే కదా కాబట్టి అక్కడ శ్మశానానికి అధిదేవత ఖాళీ కాబట్టి అమావాస్య రోజు పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది పున్నమి రోజు అమ్మవారు పదహారు కళలతో ఉంటుంది కాబట్టి ఆ రోజు పూజలు నిర్వహించడం ద్వారా అనేక రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి ఓకే శ్మశానాలు అనగానే ఒకటి గుర్తొచ్చింది అమ్మవారు ఎప్పుడు శ్మశానాల దగ్గరే మర్రి ఊడల కిందనే ఉంటుంది మరి దానికి ఏంటి అసలు ఎందుకు అక్కడే ఉంటుంది అమ్మవారికి కూడా ఒక టెంపుల్ కట్టచ్చు కదా కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి అంటే ఏ దేవతని ఎలా ప్రతిష్ఠ చేయాలి ఎక్కడ ఉంచాలి అని ఇప్పుడు లలితా దేవిని ప్రతిష్ట చేసినప్పుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేస్తాము కొన్ని కొన్ని ఆగమాలు ఉంటాయి దాని ప్రకారమే ప్రతిష్టలు అనేది జరుగుతాయి ఈ శక్తిని ఇలా ప్రతిష్ట చేయాలి ఈ శక్తిని ఇక్కడ పెట్టాలి దానికంటూ ఒక శాస్త్రం ధర్మం ఉంది కదా మన వేదాల్లో శ్మశానాల వాటిక దగ్గరే ఎక్కువ ఉంటుంది రుద్రుడు శ్మశానంలో రుద్రుడు కాలి ఇద్దరు ఉంటారు ఓకే మరి అమ్మవారికి గుమ్మడి దీపాలు పెడతారు అమావాస్య అప్పుడు ఎందుకు అసలు ఎందుకు అలా పెడితే ఏంటి అసలు ఏమైనా ప్రతిఫలాలు ఉంటాయా అమ్మవారికి గుమ్మడి దీపం ఉన్నవి కాలభైరవుడికి చాలా ఇష్టం గుమ్మడి దీపాలు గుమ్మడి దీపాలు వెలిగించడం ద్వారా మన కర్మ అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుందని ఒక నమ్మకం ఉంది దానికోసం ప్రజలు గుమ్మడి దీపాలు పెడతారు నువ్వుల దీపాలు వెలిగించటం నిమ్మకాయలలో దీపాలు వెలిగించటము కూడా పోస్తారు అమ్మవారికి నివేదన చేస్తారు ఇస్తారు దాంతో అంటే నేను ఒకసారి వెళ్ళాను అమావాస్య రోజు సో అప్పుడు చూసాను అందుకనే అడుగుతున్నాను అది ప్రాచీనంగా మన ఆచారం అది అంటే అమ్మవారికి మన పూర్వీకులు ఎలా పెట్టారో అలాగా ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఆచారం ప్రకారం జరుగుతున్నాయి అవి అంటే ఇప్పుడు చేస్తారా అలాగే చేయాలా సాంప్రదాయం ఒక్కొక్క గుడికి ఒక్కొక్క నియమ నిబంధనలు అనేది ఏర్పరిచారు గుడి కట్టినప్పుడే గుడి కట్టేటప్పుడే దానికి ఒక ఆగమం అనేది ఉంటుంది ప్రతిష్ట ఒక ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క రకమైన ప్రతిష్ట ఒక్కొక్క రకమైన నివేదన అనేది ప్రతిష్టలోనే చెప్తారు ఆ విధంగానే అక్కడ పూజలు జరుగుతాయి